హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ని మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు అయితే ప్రతిసారి బడ్జెట్ని పూర్తిగా తానే చదవడం ఒక ఎత్తు అయితే ఈసారి కొంత వైవిధ్యం ఉంది అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ బడ్జెట్ అనుకోండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చదివారు సో డిఫెన్స్కి సంబంధించిన బడ్జెట్ని డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు చదివారు సో ఈ రకంగా కొంత డిఫరెన్స్ క్రియేట్ చేశారు బట్ మిగతా బడ్జెట్ విషయానికి వస్తే పూర్తిగా నిస్సారంగా సాగింది అని కొన్ని కామెంట్స్ రావడం జరిగింది మరోవైపు అన్ని రంగాలకు మంచి జరిగింది అని ఒక మిక్స్డ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది బట్ మనం మాత్రం డిఫెన్స్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం సో డిఫెన్స్ బడ్జెట్ పోయినసారి ఏ విధంగా ఉంది ఈసారి ఏ విధంగా ఉంది అని ఒక మాట చెప్పుకున్నట్లయితే డిఫెన్స్ బడ్జెట్ పోయినసారి అరవై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు ఉండింది ఈసారి అరవై ఏడు బిలియన్ డాలర్లకు చేరింది మరోవైపు ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మోడర్నైజేషన్కి మళ్ళీ కొన్ని కోట్ల బడ్జెట్ను కేటాయించడం కూడా జరిగింది సో ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా బడ్జెట్ అలొకేషన్ విషయానికి వస్తే డిఫెన్స్లో సైనికుల పెన్షన్లు వగేరా వగేరా అన్నీ కూడా ఉండేవి జీతాలు మొత్తం మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఉండేది కానీ ఈసారి మోడనైజేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టింది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితులు గంభీరంగా మారుతున్నాయి ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ముప్పు పొంచి ఉంటుంది ప్రతి దేశానికి ఈ నేపథ్యంలో ఇతర దేశాలు కూడా తమ బడ్జెట్ని అమాంతం పెంచుతూ ఉన్నాయి అటు ఉత్తర కొరియా కావచ్చు లేకపోతే చైనా కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు బడ్జెట్లో డిఫెన్స్కి సంబంధించిన బడ్జెట్ని అమాంతం పెంచేస్తూ ఉన్నారు సో మనం కూడా అలా పెంచాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కొద్దిగా పెంచాం అంటే ఇదంతా పూర్తిగా ఫైనల్ అని కాదు రేపటి రోజున అవసరమైతే ఇంకా బడ్జెట్ని పంప్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఆ రకంగా మోడనైజేషన్ కోసం కూడా బడ్జెట్ అవసరం ఎందుకంటే త్రివిధ దళాలను కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మోడనైజేషన్ని కూడా బడ్జెట్ కోసం అలొకేట్ చేయడం జరిగింది సో ఆ రకంగా మోడర్నైజేషన్ అనేది గొప్ప విషయంగా మనం భావించవచ్చు సో రాబోయే రోజుల్లో డిఫెన్స్ బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన గొప్పదనంతో మన త్రివిధ దళాలు ముందుకు పోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి